రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో విఆర్ఏల నిరవధిక సమ్మెకు బహుజన సమాజ్ పార్టీ ముస్తాబాద్ మండల కన్వీనర్ ఆరేపల్లి రఘుపతి ఆధ్వర్యంలో సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజన్న సిరిసిల్ల జిల్లా బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు చాకలి రమేష్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడారు. ఉన్నాయో వాళ్ళు న్యాయపరంగా కొట్లాడుతూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళు కోరినటువంటి డిమాండ్స్ ఏవైతే వారసత్వ ఉద్యోగాలు ఉన్నాయో మరియు పే స్కేలు మిగతా సీసీఎల్ ఇలాంటి ఎన్నో హామీలు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అమలు పరచడం లేదు కాబట్టి మేము బహుజన సమాజ్ పార్టీ తరపున రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాము వీళ్ళకు సరైన న్యాయం చేయకపోయినట్లయితే సో అందుకబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీళ్ళందరికీ వీళ్ళు కోరిన ప్రకారంగా ఏవైతే రాజ్యాంగబద్ధంగా వీళ్ళకు వచ్చే హక్కులు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము బహుజన సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. విఆర్ఏల సమస్యపై మరి మండల కేంద్రాలలో జరుగుతున్న 8వ రోజు దీక్షకు మద్దతుగా బహుజన్ సమాజ్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో మరి జిల్లా కమిటీ ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, ఈరోజు ఏదైతే విఆర్ఏలు చేస్తున్నటువంటి దీక్ష మరి న్యాయమైనది, మరి ధర్మమైన ఈ పోరాటంలో మరి మొన్న అంతకంటే ముందే 3 రోజులు మరి కలెక్టర్ కార్యాలయం దగ్గర మరి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి అక్కడ రిలే నిరాహార దీక్షలు కలెక్టర్ ముట్టేటువంటి ప్రోగ్రాంలు చేసిన మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ మరి 3 రోజులే తర్వాత కూడా మరి హెచ్చరించడం కూడా జరిగింది. మళ్ళీ తిరిగి మేము మరి మండల కేంద్రాలలో కూడా మరి సారాసుక నిరాహార దీక్షకు దిగుతాం, మరి మా సమస్యలను పరిష్కరించండి అయ్యా అని వాళ్ళు అక్కడ మొరపెట్టుకున్నా కానీ మరి దాన్ని పరిష్కరించకుండా మరి జాప్యం చేయడం జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ జాప్యానికి ముఖ్యంగా ముఖ్య కారణం ఏంటంటే మరి ఈ విఆర్ఏ లాంటి ఉద్యోగాలు మరి ఎవరు చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలే ఇంట్లో ఉండడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గవర్నమెంట్ దురహంకారపూరితమైనటువంటి అహంకారంతో మరి వాళ్ళ మీద వివక్షతను చూపడం జరుగుతుంది. మరి మిత్రులారా, మునుముందు వీళ్ళు ఒకవేళ ప్రభుత్వము వీళ్ళు చేసే కోరికలకు నెరవేర్చకపోతే వీళ్ళ డిమాండ్లు నెరవేర్చకపోతే తెలంగాణ వ్యాప్తంగానే కాదు అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎక్కడైనా వాళ్ళు వెంటుండి వాళ్ళకు సంపూర్ణంగా వాళ్ళు రాష్ట్ర రోకోలు చేసినా ధర్నాలు చేసినా ఏది చేసినా ఏం ముట్టడి చేసినా మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున పూర్తి సంపూర్ణ మద్దతు మీకు ప్రకటిస్తాం. మీ కోరికలు నెరవేరేదాకా మీరు ఎలాంటి నిరుత్సాహానికి గురి కావాల్సిన అవసరం లేదు. మీరు కలిసి ఒక జాకుగా ఏర్పడినందుకే ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు. ఎందుకంటే ఒక యూనిట్గా ఉన్నప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం. అందుకనే మీరు ఆ న్యాయమైన డిమాండ్లను ఖచ్చితంగా నెరవేరే వరకు మీ వెంట బహుజన సమాజ్ పార్టీ ఉంటుంది. ఒకవేళ ఈ తెలంగాణ ప్రభుత్వం మీది కూడా ఇంత పోరాటం చేయంగా కూడా అది నెరవేర్చకపోతే రానున్న 2023లో బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి వస్తే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మొట్టమొదటిసారి విఆర్ఏల పరిష్కారమే చేస్తా అని కూడా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ అధైర్యపడకుండా ఖచ్చితంగా మీరు ఇదే రకమైన పోరాట స్ఫూర్తిని కలిగి ఉండి మీ యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేదాకా మీరు ముందుండాలని కోరుకుంటూ మరొకసారి మీకు ముస్తాబాద్ బహుజన సమాజ్ పార్టీ మండల కమిటీ అదేవిధంగా జిల్లా కమిటీ తరఫున మీకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం. జాబీ ఐక్యత.